ఆన. దాన్ని బలివ్వు. రాణి, నువ్వు కనిపిస్తావని ఎంతో ఆశగా ఇన్నాళ్ళు ఎదురు చూశాను. కానీ నిన్ను ఈ స్థితిలో చూడాల్సి వస్తుంది అనుకోలేదమ్మా. ఎన్నాళ్ళగానో అనారోగ్యంతో బాధపడుతున్న మీ అమ్మకు నిన్ను చూపించి ఆనందాన్ని కలుగు చేద్దాం అనుకున్నాను. కానీ నా ఆశ నిరాశ అయింది. ఆ భగవంతుడికి మా మీద ఇంకా దయ రాలేదమ్మా. బాధపడకరా, రాణికి తప్పకుండా స్పృహ వస్తుందిరా. ఆ ఆశతోని నా జానికి రాణి గురించి ఇంకా ఏమీ చెప్పలేదు. రాణికి స్పృహ రాలేదని తెలిసిన, రాణి నీ స్థితిలో చూసిన నా జానికి నాకు దక్కదురా. వీటి కారణంగానే మా బిడ్డ మాకు దూరమైంది. వీటి అంతు తేలిస్తే తప్ప మా బిడ్డ మాకు దక్కదు. వీటిని సర్వనాశనం చేస్తాను. సార్, రే రఘు, ఆవేశపడకురా ప్లీజ్. వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే రాణి మనకు శాశ్వతంగా దొరకవుతుందిరా. నా మాట విను. అవును సార్, ఈయన చెప్పింది నిజం. వాటికి ఏం జరిగినా రాణి భరించలేదు. ఇంతకాలం మా బిడ్డ కోసం మేము పడ్డ బాధను ఎవరు భరించారు? మాకు ప్రాణప్రదమైన మా బిడ్డను మాకు దూరం చేస్తే ఎవరినైనా సహించను. ఆఖరిగా భగవంతునైనా సరే. రఘు సార్, రఘు సార్, సార్ నేను చెప్పేది రండి. ప్లీజ్
లేకుండా నేను బ్రతకలేనమ్మా. ఒక్కరోజు కాదు, ఎన్నో ఏళ్ళు అన్నిటినీ మర్చిపోయి, అందరినీ మర్చిపోయి నీ కోసం చావలేక బ్రతుకున్నానమ్మా. అదమ్మా, నువ్వు లేకుండా నేను బ్రతకలేనమ్మా. రాణి, నిన్ను విడిచి నేను ఉండలేనమ్మా. రాణి వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా. నిన్ను చూడకుండా నేను బ్రతకలేనే తల్లి, నువ్వు వెళ్ళొద్దమ్మా. అమ్మా రాణి, వెళ్ళకమ్మా. అమ్మా రాణి, వద్దమ్మా, వెళ్ళొద్దమ్మా. అమ్మా, నా రాణిని తీసుకెళ్ళొద్దు, నా రాణిని తీసుకెళ్ళొద్దు. అది నా బిడ్డ. నీకు ఒక బిడ్డ ఉంది, నీకు ఒక మనసు ఉంది. నీ బిడ్డ లేకపోతే, నిన్ను విడిచి వెళ్ళిపోతే నీ మనసు ఎంత బాధపడుతుంది. నా రాణిని తీసుకెళ్ళొద్దు, వద్దమ్మా. నా బిడ్డను తీసుకెళ్ళొద్దు, నీకు దండం పెడతాను. నా బిడ్డ నాకు ఇచ్చేయి, నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. నా బిడ్డను నాకు ఇచ్చి నన్ను బ్రతికించు, లేదంటే నన్ను చంపి నా బిడ్డను తీసుకెళ్ళు. వద్దమ్మా, వద్దమ్మా. జానకి, నీ నమ్మకమే మన అమ్మాయిని మనకు అప్పగించింది.